మల్కాజ్గిరి నియోజకవర్గం తన కుటుంబమని పార్టీలకు అతీతంగా అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తున్నామని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావు అన్నారు. ముంపు సమస్యకు చెక్ పెట్టేందుకు ఎస్ఎన్డీపీతో కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. నేరేడ్బెట్ డైట్ కళాశాల స్థలాన్ని మేడ్చల్ జిల్లా కోర్టు కోసం కేటాయించేందుకు కృషి చేసినందుకు మైనంపల్లిని మల్కాజ్గిరి న్యాయవాదులు సన్మానించారు. అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే ఏ పార్టీకి చెందిన వారైనా సహించేది లేదంటున్న మైనంపల్లితో మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ వ్యాప్తంగా పట్టణ ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగరంలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తదితర కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఇక్కడ సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కరిస్తున్నా ప్రజలతో మమేకమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మంత్రులు మాట్లాడడానికి మైనంపల్లి ఉన్నారు, చెప్పండి సార్. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మల్కాజ్గిరి అభివృద్ధిలో దూసుకెళ్తా ఉన్నాం. ఏది అడిగినా కాదనకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కేటీఆర్ గారు ఇవ్వడం జరుగుతూ ఉంది. వందల కోట్ల బాక్స్ డ్రైన్స్ జరుగుతూ ఉన్నాయి వర్క్స్. మరి అదేవిధంగా మొన్న ప్రజాదర్బార్లో 2 కోట్ల రూపాయలు గౌతమ్ నగర్కు మరి రోడ్ల గురించి అడగడం జరిగింది. అది వెంటనే శాంక్షన్ ఇచ్చి టెండర్ ప్రాసెస్ కూడా అయిపోయింది. ఈరోజు కొబ్బరికాయ కొట్టాం. మరి అదే కాకుండా మరి 5 ఎకరాల స్థలాన్ని కోర్టు గురించి అడిగితే వెంటనే ఇవ్వడం జరిగింది. జిల్లా కోర్టు కూడా మరి మల్కాజ్గిరిలో ఏర్పడబోతూ ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 28 ఎకర్స్ హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. టిమ్స్ హాస్పిటల్ రాబోతూ ఉంది అతి త్వరలో. అది కూడా దాదాపు 900 కోట్ల హాస్పిటల్. గ్రేట్ హైదరాబాద్లో ముందంజలో ఉంటాం, అభివృద్ధిలో ముందుంటాం. ఇది ఒక బ్రహ్మాండమైన మల్కాజ్గిరి తయారు కాబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. వర్షాకాలంలో వచ్చే ముంపు సమస్యకి ఎలాంటి పరిష్కారం చూపుతున్నారు? మరి అదే చెప్తా ఉన్నాను కదా, 100 కోట్ల వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ అయితే, ఎందుకంటే ఇది లోతట్టు ప్రాంతం, లో లయింగ్ ఏరియా కాబట్టి చిన్న వర్షం పడ్డా గంటసేపు వర్షం పడితే మునిగిపోయే పరిస్థితి. మరి అల్వాల్ సర్కిల్లో కూడా మరి ఎక్కడికి వెళ్ళినా కూడా బాక్స్ డ్రైన్స్ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. మల్కాజ్గిరిలో ప్రతి డివిజన్లో బాక్స్ డ్రైన్స్ వర్క్స్ నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ అయితే మ్యాక్సిమం 90% షార్ట్అవుట్ అవుతుందని చెప్పి నేను మరి ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా అదేవిధంగా ప్రాబ్లం సాల్వ్ కాబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీ కాన్స్టిట్యూన్సీలో కొంతమంది బీజేపీ కార్పొరేటర్లు కూడా ఉన్నారు, వాళ్ళ సహకారంతో ఎట్లా చేస్తున్నారు? ఇప్పుడు ప్రతి పార్టీలో కూడా ఉంటారు, మా పార్టీలో ఉంటారు, ఇతర పార్టీలో ఉంటారు. ప్రతి పార్టీలో ఒక డిస్టర్బింగ్ ఎలిమెంట్ ఉంటారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఫ్యామిలీ డిస్టర్బ్ కావద్దు. నేను ఒకటే గమనిస్తూ ఉన్నాను, రాజకీయంగా ఆలోచించకండి, మల్కాజ్గిరి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి. మనం ఒక కుటుంబం వల్ల పోదాం, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటుంది. మీ పార్టీలో మీరే ఉండాలి, న్యాయంగా ఉంటే మంచి పేరు వస్తుంది. తప్పకుండా దానికి ఎలాంటి మేము అడ్డంకం కాదు, మేము ఎంకరేజ్ చేస్తాం. ప్రతి రోజు ఒక 2 కాలనీల చొప్పున మల్లికార్జున్ నగర్ అయితేనేమి, అలాగే గౌతమ్ నగర్, హనుమాన్పేట్, అట్లాగే న్యూ మిర్జాల్ కూడా, ఇట్లా ప్రతి ఒక్క కాలనీకి వెళ్ళి వారి సమస్యలు కనుక్కొని అక్కడికక్కడికే అధికారులు, ప్రతి అధికారులు కూడా దానికి సంబంధించిన అధికారులు కూడా మా వెంట రావడం జరుగుతుంది. వారికి కూడా అక్కడ ఏం సమస్య ఉందో తెలియజేసి వెంటనే ఆ పరిష్కారం చేయడం జరుగుతుంది. కావున ఈ పట్టణ ప్రగతి ప్రోగ్రాము అందరికీ, ప్రజలకి మంచిగా ఉపయోగపడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. పార్టీలకు అతీతంగా అందరూ సహకారంతో మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తామని చెప్పి మైనంపల్లి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని పార్టీల వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తే రాష్ట్రంలోనే 1 నియోజకవర్గంగా మల్కాజ్గిరిని తీర్చిద్దామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా వర్షాకాలంలో వచ్చే ముంపు సమస్యకు ఎస్ఎన్డీపీ ద్వారా పరిష్కారం చూపుతాం, ఈసారి 90% వరకు సమస్య సాల్వ్ అవుతుందని కూడా మైనంపల్లి చెప్తున్నారు. కెమెరాసన్ నరసింహతో సత్యనారాయణ టీవీ.